क्लैव्यम् मास्मगमः पार्थ नैतत्त्वै उपपद्यते क्षुद्रम् हृदय दौर्बल्यम् यत्त्वोत्तिष्ठ परन्तप। హైందవీ వారి ఆధ్వర్యంలో శతశ్లోక యువగీతలోని 100 భగవద్గీత శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగముగా 12వ రోజు 45వ శ్లోకం నుండి 48వ శ్లోకం వరకు సాధన చేద్దాము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యతో యతో నిశ్చరతి యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశన్నయేత్ ఆత్మన్యేవ వశన్నయేత్ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశన్నయేత్ తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశన్నయేత్ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశన్నయేత్ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశన్నయేత్ అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం
मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते वैराग्येण च गृह्यते असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते तत्र तं बुद्धिसंयोगम् तत्र तं बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दना संसिद्धौ कुरु नन्दना तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दना यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दना तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दना तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दना